వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ ఫ్రంట్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి, అందుకే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి నేను డ్రెస్సెస్ కోసం ఫ్రంట్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నాను. మనము డ్రెస్సెస్కి ఎప్పుడూ కూడా యూ షేప్ స్టార్ కానివ్వండి, స్క్వేర్గా వీ షేప్ ఇలా సింపుల్గా పెట్టుకుంటారు, బట్ ఆ నెక్స్ట్ పెట్టుకుంటూనే మనము డిజైన్ని ఎలా హైలైట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఈ మధ్యకాలంలో డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు. ఇందులో చూస్తున్నారు కదండి కట్ వర్క్ డిజైన్స్ కానివ్వండి, అలాగే ఫ్లవర్ కట్లో కూడా ఉన్నాయి. అలాగే మనము ఫ్రంట్ నెక్ని హైలైట్ చేయడానికి బటన్స్తో కానీ పోర్ట్లీ బటన్స్ అలాగే థ్రెడ్స్ కానీ పెట్టుకున్నట్లయితే చూడడానికి బాగుంటుందండి. అలాగే మీకు ఇందులో చూసినట్లయితే స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి, కొన్ని నచ్చితే వాటిని కూడా ట్రై చేయండి. ఇక ఫ్రంట్ నెక్స్ మనము థ్రెడ్స్ పెట్టుకున్నట్లయితే బాగుంటుందండి. ఇందులో చూసారు కదా బటన్స్ కూడా యూస్ చేసి మనము ఫ్రంట్ నెక్స్ని హైలైట్ చేసుకోవచ్చు. అలాగే మనకి టూ కలర్స్ ఉన్నట్లయితే కూర్చో డిజైన్స్ పెట్టుకోవడం కానీ థ్రెడ్ పెట్టుకుని ఆపోజిట్ కలర్తో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే కొన్నిటికి పైపింగ్ వేసుకున్నట్లయితే నెక్ అనేది హైలైట్ అవుతుందండి. టూ కలర్స్ ఉన్న వాటికి పైపింగ్ వేసుకోండి, బాగుంటుంది. ఫ్రంట్కి బ్యాక్కి వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. అలాగే ఇందులో చూస్తున్నారు కదండి మనకి జిగ్జాగ్ మోడల్లో ఉన్నాయి, అలాగే ఫ్లవర్ కట్ కానివ్వండి, కట్ వర్క్లో ఇలా చిన్న చిన్న డిజైన్స్ చూడడానికి బాగున్నాయి. ఇవి కాలేజ్కి కానీ డైలీ వేర్కి కానివ్వండి, ఆఫీస్ వేర్కి కానీ పెట్టుకుంటే బాగుంటుందండి. మీకు నచ్చినవన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి, అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మనము ఫ్రంట్ నెక్స్ ఎలా పెట్టుకుంటే దానికి మ్యాచింగ్ స్లీవ్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే ఫ్రంట్ నెక్స్లో మనము పోర్ట్లీ బటన్స్ యూస్ చేస్తే స్లీవ్స్కి పోర్ట్లీ బటన్స్ కానివ్వండి, నార్మల్ బటన్ యూస్ చేస్తే స్లీవ్స్కి నార్మల్ బటన్స్ కానీ, కొన్ని వచ్చేసి మనకి పర్ల్స్ యూస్ చేసి కూడా ఉన్నాయి, పర్ల్స్ కానివ్వండి బీడ్స్ కానీ యూస్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. ఇక షేప్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, వీ షేప్లో కానివ్వండి, యూ షేప్, స్క్వేర్, స్టార్, డ్రాప్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. నచ్చినవన్నీ కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డిఫరెంట్గా నచ్చుతుంది అనుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. మనకి కిడ్స్ వేర్ కానివ్వండి, బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్, పట్టువి, ఫ్యాన్సీవి, అలాగే ఓల్డ్ పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇలా ఏ టు జెడ్ అన్ని డిజైన్స్ ఉంటాయండి. ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో మీకు నచ్చిన అన్నింటినీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.